దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. ప్రియులారా, బాగున్నారా? మీరందరూ బాగున్నారని, బాగుండాలని మీకోసం ప్రతిరోజు ప్రార్థన చేస్తూ ఉన్నాం. నేను, మా కుటుంబం, మా సంఘము మీరు చేస్తున్న ప్రార్థనలకు నా హృదయపూర్వక వందనాలు. ఈరోజు ప్రభు మహాకృపను బట్టి పరిశుద్ధ గ్రంథం నుండి మనం ఈ ఉదయకాల సమయాన ఆరాధన అనే అంశాన్ని బట్టి కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. దయచేసి ఒకసారి నేటి దినాల్లో ప్రియులారా, ప్రభును రక్షకుడిగా అంగీకరించినటువంటి బిడ్డలుగా మనం, అసలు దేవుడు మనల్ని కోరుకుంటున్నటువంటి ఆరాధన ఏ విధమైన ఆరాధన ఆయన కోరుకుంటూ ఉన్నాడు? ఆయన ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించమని కోరుకుంటున్న ఆ ప్రభువుకు తగినట్లుగా సంఘాలలో నేటి దినాల్లో ఆరాధన జరుగుతుందా? అసలు సంఘ కాపురులుగా ఉన్నవారు అట్టి విధంగా బిడ్డలను, ప్రభునందు విశ్వాసం ఉంచిన వారిని బైబిల్ క్రమంగా అటువంటి ఆరాధనలో నడిపిస్తున్నారా లేదా అనేటువంటి విషయాలను మనం చూస్తే చాలా చోట్ల లోకపరమైనటువంటి, లోకం వచ్చి సంఘంలో కలిసిపోతూ ఉంది. అదే పరిస్థితి పరిశుద్ధ గ్రంథంలో కూడా ఒక వ్యక్తి వల్ల దేవుని బిడ్డలు పాపం చేయడానికి కారణమయ్యారు. ఆ వ్యక్తి యొక్క జీవితం ఏ విధంగా అంతమైందో, అలాగే మనం ఎట్టి విధంగా దేవుణ్ణి ఆరాధించాలో, అతను చేసిన తప్పులను మనం చేయకూడదని ఒక వ్యక్తిని నేను మీకు ఈరోజు పరిచయం చేయబోతున్నాను. అంతకంటే ముందుగా ఒక స్త్రీని కూడా మనం చూద్దాం. ఆమె మనందరికీ చాలా సుపరిచితురాలు. ఆమెకి యేసుక్రీస్తుకు ప్రభు మధ్య జరుగుతుంది ఆరాధన కూర్చున్నటువంటి సంభాషణ. చదువుదామా మనం ఒకసారి యోహాను సువార్త 4:20-21 వచనాన్ని నేను చదువుతూ ఉన్నాను. మా పితరులు ఈ పర్వతమందు ఆరాధించిరి గాని ఆరాధింపవలసిన స్థలము యెరూషలేములో ఉన్నదని మీరు చెప్పుదురని ఆయనతో, అనగా యేసు ఆమెతో ఇట్లనను, అమ్మా, ఒక కాలము వచ్చుచున్నది, ఆ కాలమందు ఈ పర్వతము మీదనైనను యెరూషలేములోనైనను మీరు తండ్రిని ఆరాధింపరు, నా మాట నమ్ము. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన దేవ, మహోన్నతుడైన తండ్రి, చదవబడినటువంటి లేఖనం ద్వారా నా యేసయ్య ఉదయకాల సమయాన నీ వాక్యాన్ని వినుటకు సిద్ధపడుచున్న ప్రతి ఒక్క బిడ్డతో, ముఖ్యంగా నాతో మొదట మీరు మాట్లాడి నన్ను మమ్మల్ని అందరినీ మీరు బలపరిచి మీరు అక్కడ కొరకు సిద్ధపరచమని మా రక్షకుడును మీ ప్రియ కుమారుడగు నజరేడైన యేసు క్రీస్తు వారి పరిశుద్ధమైన నామందు స్తుతించి ఈ మనవులన్నింటినీ పొంది ఉన్నాము తండ్రి, ఆమెన్. మరొకసారి మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. ప్రియులరా, మనం చదువుకున్నటువంటి వాక్య భాగంలో మనకు కనబడుతున్నటువంటి ఇద్దరు వ్యక్తులు మనం చూస్తూ ఉన్నాం. ఒకరు ప్రభువైన యేసుక్రీస్తు, మరొకరు ఒక స్త్రీ, ఆమె సమరయ స్త్రీ. ప్రిల్లరా, మీ అందరికీ కూడా తెలుసు బాగా సుపరిచితమైన లేఖన భాగం ఇది. సమరయ స్త్రీ మధ్యాహ్నకాల సమయాన ఆమె నీళ్లు తీసుకెళ్దామని చెప్పి నీళ్లు చేదుకుంటాకి బావి దగ్గరికి వస్తూ ఉంది. అక్కడ ప్రభువైన యేసుక్రీస్తు యొక్క శిష్యులు ఆహారం తేవడానికి వారైతేనేమో ఊరిలోకి వెళ్ళారు. యేసుక్రీస్తు ప్రభు ఒంటరిగా ఉన్నాడు. ఆయనకి ఆమెకి మధ్య జరుగుతున్న సంభాషణలు ఆమె అంటున్న ఒక మాట చూడండి ప్రియులరా, ఆమె ఏమంటుందంటే, మా పితరులు ఈ పర్వతమందు ఆరాధించిరి కానీ ఆరాధించవలసిన స్థలం యెరూషలేములో ఉందని నాకు తెలుసు అంటుంది ఆమె. వారి పితరులు పర్వతాల మీద ఏం ఆరాధించారు? అసలు ఎందుకు వారి పితరులు పర్వతాల మీద ఆరాధించవలసినటువంటి పరిస్థితి వచ్చింది? అయితే వారు ఆరాధించింది వేటిని లేదా ఎవరిని అనే విషయాన్ని మనం వాక్యానుసారంగా ప్రియులారా చూద్దాం. కలిసి నాతో పాటుగా రండి, మనం నేర్చుకుందాం. చాలా అవసరం మన ఆత్మీయ జీవితానికి, మన కుటుంబాలను ప్రభువులో కట్టుకోవడానికి ఈ వాక్యం. పరిశుద్ధ గ్రంథం నుండి రాజుల మొదటి గ్రంథం 12:25 నుండి కొన్ని వచనాల్లో నేను చదువుతూ ఉన్నాను, చూడండి. తరువాత యరొబాము ఎఫ్రాయిము మన్యమందు షెకేమను పట్టణము కట్టించి అచ్చట కాపురముండి అచ్చట నుండి బయలుదేరి పెనూయేలును కట్టించెను. ఈ జనులు యెరూషలేమునందున్న యెహోవా మందిరమందు బలులు అర్పించుటకు ఎక్కిపోవుచుండిన ఎడల ఈ జనుల హృదయము యూదారాజైన రెహబాము అను తమ యజమానిని తట్టు తిరుగును. అప్పుడు వారు నన్ను చంపి యూదారాజైన రెహబామునొద్ద మరలా చేరుదురు, రాజ్యము మరలా దావీదు సంతతి వారిదగును అని యరొబాము తన హృదయమందు తలంచి ఆలోచన చేసి 2 బంగారపు దూడలు చేయించి జనులను పిలిచి, యెరూషలేమునకు పోవుట మీకు బహు కష్టము, ఇశ్రాయేలు వారలరా,
ఐగుప్తు దేశములో నుండి మిమ్మను రప్పించిన మీ దేవుడు ఇవే అని చెప్పి ఒకటి బేతేలు నందును ఒకటి దాను నందును ఉంచెను. దాను వరకు ఈ రెంటిలో ఒక దానిని జనులు పూజించుట వలన రాజు చేసిన కార్యము పాపమునకు కారణమాయెను. మరియు అతడు ఉన్నత స్థలములను కట్టించి మందిరముగా ఏర్పరచి లేవీయులు కాని సాధారణమైన వారిలో కొందరిని యాజకులుగా నియమించెను. మరియు యరొబాము యూదా దేశమందు జరుగు ఉత్సవము వంటి ఉత్సవమును 8వ మాసము 15వ దినమందు జరుపు నిర్ణయించి బలిపీఠము మీద బలులు అర్పించుచూ వచ్చెను. ఈ ప్రకారము బేతేలు నందును తాను చేయించిన దూడలకు బలులు అర్పించుచుండెను. మరియు తాను చేయించిన ఉన్నతమైన స్థలమునకు యాజకులను బేతేలు నందుంచెను. ఈ ప్రకారము అతడు యోచించిన దానిని బట్టి 8వ మాసము 15వ దినమందు బేతేలులో తాను చేయించిన బలిపీఠము మీద బలులు అర్పించుచు వచ్చెను. మరియు ఇశ్రాయేలు వారికి ఒక ఉత్సవమును నిర్ణయించి ధూపము వేయుటకై తానే బలిపీఠము ఎక్కెను. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. ఆమేన్. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, మనం చదువుకున్నటువంటి ఈ వాక్యాన్ని మీరు మనందరం కలిసి ధ్యానించి అర్థం చేసుకోవడానికి ముందుగా క్లుప్తంగా కొన్ని విషయాలను పరిశుద్ధ గ్రంథం నుండి నేను మీకు వివరించాలని ఆశపడుతూ ఉన్నాను. అవేమిటి అంటే, దేవుడే ఇశ్రాయేలీలకు రాజుగా ఉండి ఎక్కడ ఎవరితో యుద్ధం చేయవలసి వచ్చినా ఆయనే ముందుండి వారికి యుద్ధంలో రాజుగా తానుండి యుద్ధంలో వారికి విజయాన్ని ఇస్తూ నడిపిస్తూ ఉన్నటువంటి దినాల్లో వారు దానిని గ్రహించక, ఆయన యొక్క మహిమను ఆయన యొక్క పరాక్రమ కార్యాలను గ్రహించక బుద్ధి లేని వారై వారు ఇతర అన్య రాజ్యాలకు ఉన్నటువంటి లోకానుసారమైన రాజులను చూచి వారేమడుగుతూ ఉన్నారంటే, సమూయేలు యొక్క ప్రవక్తతో మాకు కూడా మా ముందు నడవటానికి మమ్మను పాలించటానికి మాకు రక్షకుడిగా కాపుదలగా ఉండటానికి రాజుతో పోరాడి యుద్ధంలో జయించటానికి మాకు ఒక రాజు కావాలి అని చెప్పి రాజు కోసం వారు అడిగినట్లుగా మనం చూస్తాం. అయితే వారు అడిగినప్పుడు దేవుడు వారు కోరికను వారి యొక్క కోరికను కాదు అని అనకుండా వారి కోసం మొట్టమొదటిగా సౌలు అనేటువంటి వ్యక్తిని రాజుగా వారికి ఇస్తాడు. అయితే ప్రియులారా, సౌలు మొదలుకొని మనం చూస్తే సౌలు జీవితంలో నుండి మనం చూస్తూ ఉంటే అతని పరిపాలన ప్రారంభం మొదలుకొని ఇశ్రాయేలీలందరూ కూడా 12 గోత్రాలు ఉండేవి. 12 గోత్రాలన్నీ ఒకే రాజ్యంగా ఉండే ఆ రాజ్యాన్నే ఇశ్రాయేలు రాజ్యం అనేవారు. అయితే సౌలు దగ్గర నుండి తర్వాత దావీదు దగ్గర నుండి అతని కుమారుడైనటువంటి సొలోమోను, ఈ దావీదు సొలోమోను ఈ ముగ్గురు వరకు కూడా ఈ 12 గోత్రాలన్నీ కూడా కలిపి ఒకే రాజ్యంగా ఉన్నాయి, ఇశ్రాయేలు రాజ్యంగా. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, సొలోమోను తన యొక్క జీవిత కాలంలో అనేక మందిని ఉపవత్తులను భార్యలను కలిగి బహుభార్యత్వంతో వారు చేస్తున్న విగ్రహ సంబంధమైన క్రియలకు తాను కూడా ప్రోత్సహించి వారు అడిగిన చోటల్లో అన్య దేవతలకు మందిరాలు కడుతూ తను చేసిన ఆ ఘోర పాపము దేవునికి చూపించిన అవిధేయత, తర్వాత అతని కుమారుడైన రెహబాబు పరిమళంలోకి వచ్చినప్పుడు ఈ 12 గోత్రాలు కలిపి ఒకే రాజ్యంగా ఇశ్రాయేలు రాజ్యంగా పిలువబడుతున్న రాజ్యం కాస్త 2 భాగాలుగా విడిపోతుందండి. అది ఒకటి దక్షిణం వైపు, మరొకటి ఉత్తరం వైపు. ఉత్తరంగా ఉన్నటువంటి ఆ రాజ్యాన్ని ఏమన్నారంటే ఇశ్రాయేలు రాజ్యము అన్నారు, అందులో 10 గోత్రాలు. దక్షిణంగా ఉన్నటువంటి రాజ్యాన్ని యూదా రాజ్యం అన్నారు, అందులో 2 గోత్రాలు. అయితే ఆ విషయాన్ని దేవుడు ఎంతో చక్కగా స్పష్టంగా చాలా వివరణాత్మకంగా మనకి రాజుల మొదటి గ్రంథంలో దాన్ని చాలా చక్కగా భద్రపరిచి ఉంచాడండి. మనం చదివినట్లయితే 11వ అధ్యాయం 26వ వచనం నుండి నేను చదువుతున్నాను. దయచేసి గ్రంథాన్ని కలిగిన ప్రతి ఒక్కరూ కూడా నాతో పాటుగా చూడాలని నేను ప్రేమతో మనవి చేస్తూ ఉన్నాను. చూద్దామా, రాజుల మొదటి గ్రంథం 11వ అధ్యాయం 26వ వచనం నుండి. మరియు సొలొమోను సేవకుడైన యరొబాము సహా రాజు మీదకి లేచిను. ఇతడు జెరేదా సంబంధమైన ఎఫ్రాయిమీయుడైన నెబాతు కుమారుడు. ఇతని తల్లి పేరు జెరూహా, ఆమె విధవరాలు. ఇతడు రాజు మీదకి లేచుటకు హేతువేమనగా సొలొమోను మిల్లో కట్టించి
తన తండ్రి అయిన దావీదు పురమునకు కలిగిన బీటలు బాగు చేయుచుండెను. అయితే యరొబాము అను ఇతడు మహాబలాఢ్యుడై ఉండగా యవ్వనుడగు ఇతడు పనియందు శ్రద్ధ గలవాడని సొలొమోను తెలుసుకొని యోసేపు సంతతి వారు చేయవలసిన భారమైన పని మీద అతన్ని అధికారిగా నిర్ణయించెను. అంతటి యరొబాము యెరూషలేములో నుండి బయలు వెడలిపోగా షిలోనీయుడను ప్రవక్తయునగు అహీయా అతనిని మార్గమందు కనుగొనిను. అహీయా కొత్త వస్త్రము ధరించుకుని ఉండెను. వారిద్దరు తప్ప పొలములో మరెవ్వడును లేకపోయెను. అంతట అహీయా తాను ధరించుకుని ఉన్న కొత్త వస్త్రమును పట్టుకొని 12 తునకులుగా చింపి యరొబాముతో ఇట్లనెను, ఈ 10 తునకులను నువ్వు తీసుకొనుము, ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా సెలవిచ్చినదేమనగా, జనులు నన్ను విడిచిపెట్టి అష్టారోతు అను సీదోనీయుల దేవతకును, కెమోషు అను మోయాబీయుల దేవతకును, మిల్కోము అను అమ్మోనీయుల దేవతకును మ్రొక్కి సొలొమోను తండ్రి అయిన దావీదు చేసినట్లు నా దృష్టికి యోగ్యమైన దాన్ని చేయకయు, నా కట్టడలను నా విధులను అనుసరింపకయు, నేను ఏర్పరచిన మార్గములలో నడువకయు ఉన్నారు గనుక సొలొమోను చేతిలో నుండి రాజ్యమును కొట్టివేసి 10 గోత్రములను నీకు చెదను. అయితే నా సేవకుడైన దావీదు నిమిత్తము నేను యెరూషలేము పట్టణమును కోరుకొని నందునను ఇశ్రాయేలీయుల గోత్రములలో నుండి వానికి ఒక గోత్రము ఉండనిత్తును. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. ఆమేన్. అయితే ప్రియులరా, 37 వచనంలో అంటున్నాడు ఆయన, నేను నిన్ను అంగీకరించినందున నీ కోరిక అంతటి చొప్పున నువ్వు ఏలుబడి చేయుచు ఇశ్రాయేలు వారి మీద రాజువయ్యుందువు. నేను నీకు ఆజ్ఞాపించినదంతయు నీవు విని నా మార్గములను అనుసరించి నడుచుచు నా దృష్టికి అనుకూలమైన దానిని జరిగించుచు నా సేవకుడైన దావీదు చేసినట్లు నా కట్టడలను నా ఆజ్ఞలను గైకుని ఎడల నేను నీకు తోడుగా ఉండి దావీదు కుటుంబమును శాశ్వతముగా నేను స్థిరపరిచినట్లు నిన్నును స్థిరపరిచి ఇశ్రాయేలు వారిని నీకు అప్పగించదను. ప్రియ దేవుని బిళ్ళారా, ఇక్కడ మనం చూస్తే ఒక విషయం మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అదేమిటి అంటే దేవుడు చాలా స్పష్టతను కలిగి ఉన్నాడు తన ప్రణాళికలో. ఎప్పుడైతే దేవునికి వ్యతిరేకంగా దేవుని కట్టడలను అనుసరించకుండా ఆయన పరిశుద్ధ నామం పట్ల భయభక్తులు లేకుండా వారి ఇష్టం వచ్చినట్టుగా సొలొమోను అతని కుమారుడైన రెహబాము జీవించడానికి ఇష్టపడ్డారో, దేవుడు తన ప్రజలను నడిపించుకోవటానికి కాపాడుకోవడానికి ఆయన మరొక వ్యక్తిని, ఎవరో కాదు ఇతడు సొలొమోను దగ్గర సేవకుడిగా ఉన్నటువంటి వ్యక్తిని, యరొబాము అనేటువంటి వ్యక్తిని దేవుడు ఏర్పరచుకున్నాడు. ఎలా ఏర్పరచుకున్నాడు చూడండి ప్రియులారా, అతడు పొలంలో నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాడు అంట, వేరే ప్రాంతానికి అక్కడ ఉండకుండా వెళ్ళిపోవాలనుకుంటున్న అతనికి మార్గ మధ్యములో అహీయా అనేటువంటి ప్రవక్త ఎదురవుతూ అలా అతడు ఇలాంటి చక్కని ఒక కొత్త చొక్కాన్ని ధరించిన అతను ఆ వస్త్రాన్ని తీసివేసి ప్రియులరా చూడండి 10 ముక్కలుగా తుంచి, అంటే 10 తునకలుగా తుంచి ఆ 10 తునకలు అతను చేతిలో పెట్టి అంటున్నాడు, ఇదిగో ఈ 10 ముక్కలు ఏవైతే ఉన్నాయో ఇవి 10 గోత్రాలు దేవుడు దేవుడైన యెహోవా నీకు ఇస్తున్నాడు, ఈ 10 గోత్రాలకు దేవుడు నిన్ను రాజుగా ఏర్పరచుకుంటున్నాడు అని చెప్పి అతడితో చెప్పటం మాత్రమే కాదు, దేవుడు అతనితో చెప్పిన మాట ఏంటంటే, నా సేవకుడు, నా కుమారుడు, నా హృదయానుసారుడైన దావీదుకి నేను ఎలాగైతే అతని కుటుంబానికి శాశ్వతంగా నా కృపను చూపానో అదేవిధంగా నీకు కూడా చూపుతాను, ఈ సింహాసనాన్ని నీకు నేను స్థిరపరుస్తా, అయితే నువ్వు నా కట్టడలను అనుసరించి నా విధులను గైకొని నా మార్గములను అనుసరించి నా దృష్టి అనుకూలమైన దాన్ని జరిగించమని దేవుడు కోరుకున్నాడు. ఆమేన్. ప్రిలారా, అయితే ఇక్కడ ఏం జరుగుతుందో తెలుసా, మనం 12 అధ్యాయంలోనికి వచ్చేటప్పటికి ఇందాక మనం చదివాం 24 వచనం నుండి 33 వచనం వరకు చదివితే ప్రిలారా ఆ వచనాల్లో తను కొన్ని పనులు చేస్తూ ఉన్నాడు. ఆ పనులే నేటి దినాల్లో చాలామంది సేవకులు చేస్తున్నారు ప్రియులరా, కొంతమంది కుటుంబాల తల్లిదండ్రులు చేస్తున్నారు ప్రియులరా. వారు స్వార్థపూరితమైనటువంటి ఆలోచనలతో దేవుని మీద ఆధారపడకుండా వారి జ్ఞానాన్ని ఆధారం చేసుకుని వారి పదవిని కాపాడుకోవడానికి, వారి పరపతిని కాపాడుకోవటానికి, వారి పేరును కాపాడుకోవటానికి దేవుణ్ణి ఏమాత్రం కూడా భయభక్తులు లేకుండా దేవుని పక్కన పెట్టేస్తున్నారు వారి జీవితాల్లో. చూడండి ఇక్కడ ఏం జరుగుతుందంటే, మనం 12 అధ్యాయంలోకి వచ్చేటప్పటికి యరొబాము ఒక సంగతిని గమనిస్తూ ఉన్నాడు. ఒక సంగతిని, ఏంటి ఆ సంగతి ప్రియులారా అంటే, తను చేస్తున్న పని, ఇశ్రాయేలీయులు ఏదన్నా పండుగ వచ్చిందంటే ప్రతి విశ్రాంతి దినాన్ని ఆరాధించడానికి వారు ఎక్కడికి వెళ్తున్నారంటే యెరూషలేముకు వెళ్లాల్సిన పరిస్థితి. ఎందుకంటే దేవాలయం యెరూషలేములో ఉంది, సొలొమోను కట్టిన దేవాలయం.
ఇప్పుడు ఆ యెరూషలేములో ఎక్కడ ఎక్కడున్నది? యూదా రాజ్యంలో. అక్కడ ఎవరున్నారు? వీరి బంధువులే ఉంది. ఆ రెండు గోత్రాల వారు ఉన్నారు. రెహబాబు ఉన్నాడు అక్కడ. అయితే వీళ్ళు అక్కడికి వెళ్తున్నారు, ఆరాధన చేసుకుని వచ్చేస్తున్నారు. కానీ యెరోబాములో ఒక భయం మొదలైంది. ఏంటి ఆ భయము తెలుసా? అమ్మో, వెళ్ళనే గనక ఇలా నేను వెళ్ళనిస్తూ ఉంటుంటే అక్కడికి, వీళ్ళు అక్కడికి వెళ్ళి ఎంతైనా వాళ్ళు బంధువులు కాబట్టి, రక్త సంబంధికులు కాబట్టి వీళ్ళు వాళ్ళు ఒకటైపోతారు, మరలా ఈ రాజ్యం దావీదు సంతతి అయిపోతుంది, అంటే రెహబాము చేతుల్లోకి వెళ్ళిపోద్ది, నన్ను చంపేస్తారు. కాబట్టి ఇప్పుడు నేనేం చేయాలి? ఆ రాజ్యం నేను ఎట్లాగైనా కానీ నా చేతుల్లో నుండి పోకుండా నేను కాపాడుకోవాలి. కాపాడుకోవాలంటే వీళ్ళు అక్కడికి వెళ్లకుండా వెళ్ళని ఆపాలి. ఎలా ఆపాలి అని ఆలోచించి ఇతరులు చేస్తున్న ఒక భయంకరమైనటువంటి హే కృత్యం ఏంటో తెలుసా? పాపం ఏంటో తీర్చ ప్రియులారు, ఎంత ఘోరమైన పాపానికి ఒడిగట్టాడో తెలుసా? తను చేస్తున్న పని వారితో చెప్తున్నాడు, అమ్మా, మీరు ఇక్కడి నుండి అక్కడికి వెళ్ళటం చాలా కష్టం. ఇంత దూరం మీరు నడుచుకుంటూ వెళ్ళలేరు. ఎంత ఎత్తు నుండి పైన ఇక్కడ నుండి మీరు అక్కడికి ఎరుషులేం వెళ్ళడం బహు కష్టం. మీరు అక్కడికే వెళ్ళాల్సిన అవసరం లేదు అని చెప్పి రెండు బంగారు దూడలను చేయించంటండి. తను ఏం చేస్తున్నాడంటే వాటిని ఒకటేమో బేతేలు నందు, ఇంకోటి దాను నందు ఎత్తైన స్థలాలు, ఉన్నత స్థలాలు కట్టించి పర్వతాల దగ్గర అక్కడ పెట్టి, ఇదిగో ఇవే నెంబర్ వన్ అతను చేస్తున్న మిస్టేక్ ఏంటంటే విగ్రహాలను చేయించాడు. నిజమైన దేవుడు మిమ్మల్ని ఐగుప్తుల నుండి తీసుకొచ్చింది బయటికి, ఈ దూడలని చెబుతున్నాడు, ఈ బంగారు దూడలని చెబుతున్నాడు ఒకటి. రెండోది ఇతడు ఏం చేస్తున్నాడంటే విగ్రహాలను చేయించింది మొట్టమొదటి తప్పు అయితే, రెండోది అబద్ధం ఆడుతున్నాడు. మిమ్మల్ని తీసుకొచ్చింది ఎరుషులు ఐగుప్తుల నుండి బయటికి ఈ బంగారు దూడలని చెప్పాడు. మూడోది ఇతడు చేస్తున్నటువంటి పాపం ఏంటంటే ప్రియులరా, సహజంగా సర్వసాధారణంగా ఇశ్రాయేలుకి దేవుడు కట్టడి పెట్టాడు ఏంటో తెలుసా? యాజకు ఇప్పుడు ప్రత్యక్ష గుడారంలో దేవుని సేవ చేయడానికి కేవలం దేవుడు ఒకే ఒక గోత్రానికి ఇచ్చాడు, యాజకులుగా కానీ ప్రధాన యాజకులుగా కానీ ఉండటానికి. ఎవరు వారు? లేవి గోత్రికులు. కానీ ఇతడు ఏం చేస్తున్నాడో తెలుసా? ఇతడికి తెలుసు ఆ విషయం, లేవి గోత్రికులను మాత్రమే యాజకులుగా పెట్టాలని తెలిసి కూడా తను చేస్తున్నాడు. 31 వచనంలో అతడు ఉన్నత స్థలములను కట్టించి మందిరముగా ఏర్పరిచి లేవీయులు కానీ సాధారణమైన వారిలో కొందరిని యాజకులుగా నియమించాడంట. ప్రియులారు చూడండి ఎంత ఘోరమైన పాపమో. దేవుడు ఒక కట్టడి పెట్టాడు, ఆ లేవి అనే గోత్రాన్ని ఏర్పాటు చేసి ఉంచాడు యాజకుడిగా, కానీ వారికి బదులుగా సాధారణమైన వారిని అక్కడ యాజకులుగా పెట్టాడు. అంతేకాదు నాలుగోదిగా అతడు చేస్తున్నటువంటి మరొక పాపం ఏంటంటే ప్రిల్లరా, తను యూదా దేశమందు జరుగు ఉత్సవం వంటి ఉత్సవాన్ని ఒకదాన్ని సేమ్ అలాగే యాజ్డీస్గా పెట్టి బలిపీఠం మీద అంటండి బలులర్పిస్తూ మొదలెట్టాడంట. నాలుగోదిగా అతను చేస్తుంది ఏంటండి అంటే ఒక డూప్లికేట్ చేస్తున్నాడు. ఒరిజినాలిటీ ఎక్కడ ఉంది? వాస్తవమైంది అది ఇస్రాయేలీలు పలానా రోజున పలానా టయానికి అక్కడ ఉండి మందిరంలో ఆరాధించాలి, ఉత్సవాన్ని జరుపుకోవాలని వాడుకుంటే అలాంటిది ఇక్కడ పెట్టాడు. ఇక్కడున్న దేవుడు కానీ డూప్లికేట్, అది దోళ్ళవి, బంగారు దోళ్ళు, చేతితో పొదగబడినవి, చేయబడినవి. అవి నిజంగా ఐగుప్తు నుండి బయటికి వీళ్ళని రప్పించింది అవి కాదు. ఒకటి, బంగారు దూడలు చేశాడు విగ్రహాలని. రెండు, అబద్ధం ఆడాడు, మిమ్మల్ని ఐగుప్తుల నుండి రప్పించింది ఇవేనని. మూడు, లేవి గోత్రం కాని వారిని సాధారణమైన వారిని తీసుకొచ్చి యాజకులుగా పెట్టాడు. నాలుగోది, బలులు అర్పించడం మొదలుపెట్టాడు ఆడికి అక్కడ. ఐదవది అతడు చేస్తున్న మరో ఘోరమైన పాపం ఏంటంటే, ఇదంతా దేన్ని బట్టి చేస్తున్నాడంటే ప్రియులరా, ఈ ప్రకారం అతడు యోచించిన దానిని బట్టి, అతడు యోచించిన దానిని బట్టి అండి, తన ఆలోచన బట్టి, సొంత ఆలోచన ప్రకారంగా ఇదంతా చేస్తూ చివరికి తను చేసిన మరొక పని ఏంటంటే అత్యంత భయంకరమైన పని, బలిపీఠం మీదకి తానే ఎక్కి బలులర్పిస్తున్నాడంట. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, దేవుని వాక్యాన్ని వింటున్న ప్రియులరా, మనమందరం కూడా నేటి దినాల్లో జరుగుతుంది ఏంటంటే సంఘంలో అనేకమైన మూఢనమ్మకాలు, లోకంలో ఉన్న విషయాలన్నీ సంఘంలోకి వచ్చి కలిసిపోయినాయి, ఆరాధనలో భాగమైపోయినాయి. పేరుకు మాత్రం మనం క్రైస్తవులం. తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో బాప్తిస్మం పొంది రొట్టె ద్రాక్షారసాన్ని పుచ్చుకుంటూ యేసు ప్రభు రక్తము శరీరంలో పాలుపుంచులు పంచుకుంటూ కూడా మూఢనమ్మకాలున్నాయి. ఏదన్నా బల్లి మీద అడిందంటే గమ్మును ఎత్తుక్కుంటున్నారు, బంగారు పనిముట్టి ఎక్కడుందో దాన్ని ముట్టుకోవాలి, లేదంటే ఏదో దోషం. అదే నల్ల పిల్లి ఎదురొచ్చిందంటే ఎక్కడికన్నా వెళ్తున్నప్పుడు అమ్మో శుభం జరగదు, అమ్మో అశుభం, ఏదో వెళ్ళే పని జరగదు అని చెప్పి ఆగిపోతాం, అక్కసేపు ఆ రోజు ప్రయాణం ఆపేసుకోవటం. లేదా ఎవరన్నా భర్తను కోల్పోయిన స్త్రీ ఎదురొస్తుంటే అమ్మో ఎదురెళ్ళు వస్తుంది, వెళ్ళిన పని అవ్వదు కాబట్టి అని చెప్పి ఆగిపోవడం, లేదో వెళ్ళేటప్పుడు ఎదురు రమ్మని చెప్పి అడగటం, ఇవన్నీ ప్రియులరా
ఒక్కసారి మనం చూస్తే ఇవన్నీ కూడా సూపర్స్టిషియస్, దే ఆర్ ఆల్ సూపర్స్టిషియస్. మూఢ నమ్మకాలు, లోకంలో అన్యజనులుగా ఉండి పాటించేవారు వాటిని. దినములను, మాసములను, ఉత్సవములను ఆచరిస్తున్నారు. మీకోసం నేను పడిన ప్రయాస కష్టం వ్యర్థమైపోద్దేమో నాకు భయమేస్తుందని అపొస్తలుడైన పౌలు అంటాడు గలతీ సంఘాన్ని ఉద్దేశించి. నేడు పరిశుద్ధాత్మ దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు, నా ప్రియ సహోదరుడి సహోదరుడా, ప్రియ సహోదరి సహోదరుడా. తల్లిదండ్రులుగా మీరు పిల్లలకు మాదిరిని ఏం చూపిస్తున్నారు? వాళ్ళకి పెళ్లి చేయాలి, పెళ్లి అలాగని గమ్మును పరిగెత్తుకుంటూ ఎక్కడెక్కడికో వెళ్తున్నారు ముహూర్తాలు చూడడానికి. అమ్మా, ప్రతిరోజు మంచిది 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 అన్నాడమ్మా నిన్ను సృష్టించిన నీ సృష్టికర్త. ఏ రోజు కూడా ఇది అమావాస్య, ఇది పౌర్ణమి, ఈరోజు మంచిది కాదు, ఈరోజు చెడ్డది, ఇంకో రోజు మంచిది, ఇట్లాంటి పదాలు అసలు బైబిల్లో లేవు. ప్రతిరోజు కూడా మంచిదే. యేసుక్రీస్తు పరిశుద్ధ నామములను ప్రార్థన చేసి మొదలుపెట్టు, అక్కడ నీ దేవుడు కార్యం జరిగిస్తాడు. ప్రతిరోజు మంచిదే. ఇప్పుడు ఇక్కడ ఇక్కడ చేస్తుంది ఏంటి? యరోబం ఏం చేస్తున్నాడు? వాస్తవానికి అతడు తగినవాడు కాదు, అర్హుడు కాదు, కానీ దేవుడు కృపను బట్టి ఎన్నుకున్నాడు. అక్కడ రాజుగా బాధ్యతను చెబితే నమ్మకంగా ఆయన కట్టడం అనుసరించి చేయాల్సింది పోయి తన ప్రాణానికి వచ్చిన ఆపదేం ఉండేది కాదు. దేవుడే తోడున్నాడు, ఆయనే కదా ఇచ్చింది, ఆయనేగా రాజ్యాన్ని ఇచ్చింది. కానీ ఇతడు స్వార్థంగా ఆలోచించి పేరు కోసం, ప్రఖ్యాతి కోసం, తన పదవి కోసం, తన ప్రాణాన్ని కాపాడుకోవడానికి, వాళ్ళకి అబద్ధాలు చెబుతూ వాళ్ళ విగ్రహారాధనకి ఘోర పాపం చేయడానికి దేవుడిని వదిలిపెట్టి వేరే వాటి దగ్గరికి పరుగులు ఎత్తడానికి కారణమయ్యాడు. అంతేకాకుండా చేయకూడని పనులన్నీ కూడా. నా ప్రియులరా, నేటి దినాల్లో తల్లిదండ్రులుగా ఉన్న మీరు, లేదా ఒక భర్తకు ఒక భార్యగా, లేదా నువ్వు దేవుని బిడ్డగా మందిరంలో ప్రభు సన్నిధిలో సాగుతున్న నీవు, ఎలా ఉంది నీ జీవితం? సగం లోకం సగం దేవుడు అన్నట్టు ఉంటే రెండు పడవల మీద కాలు ఉంటే ఉపయోగం ఉండదమ్మా. ఉంటే వెచ్చగా ఉండు, లేదా చల్లగా ఉండు. అంతేగా నులివెచ్చని స్థితిలో ఉన్నావా? ఉమ్మేస్తానంటున్నాడు దేవుడు. జాగ్రత్త నా ప్రియ సహోదరి సహోదరుడా. ఇప్పుడు మీకు అర్థమైందని నేను అనుకుంటూ ఉన్నాను. మా పితరులు పర్వతమందు ఆరాధించిరి, కానీ ఆరాధించాల్సిన స్థలం యెరూషలేము ఉందని మాకు తెలుసు అని చెప్పి సమరయ్య స్త్రీ చెబుతున్న ఆ మాట యెరోబోమే కారణం. వారి పితరులు పర్వతాల మీద ఆరాధించింది వేటినండి? బంగారు దూడల్ని. వారు ఆరాధించడానికి కారణం ఏంటి అంటే యెరోబోము చేసిన పాపం. నా ప్రియ సావుకుడా, ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, సంఘంలో నువ్వేం చేస్తున్నావు? నువ్వే రాజును అనుకుంటున్నావా? నేనే అధ్యక్షుడిని, నేను మించి తిరగలేదు అనుకుంటున్నావా? నువ్వు కేవలం అక్కడ ఒక పనివాడివి. దేవుడు నిన్ను రాయబారిగా పెట్టాడు. దేవుడు నీకు ఆయన ప్రజలకి, ఆయనకి మధ్య నిన్ను మధ్యవర్తిగా పెట్టాడు. నువ్వు నేను ఆ పనిని నమ్మకంగా జరిగించాలి. నా ఇష్టం వచ్చిన మాటలు నేను బోధించకూడదు, నీ ఇష్టం వచ్చిన నువ్వు బోధించకూడదు సంఘంలో. అది హాని చేసిద్ది. ఒక ఆత్మకి, సంఘానికి అభివృద్ధి ఉండదు. వాక్యానుసారంగా, వాక్యం పట్ల, పరిశుద్ధత పట్ల ఒక అవగాహన కలిగి, దాని జీవితంలో కలిగి వాక్యం ఉన్నది ఉన్నట్టుగా బోధించాలి. పాపం చేస్తుంటే, తప్పు చేస్తుంటే సరిదిద్దాలి, గద్దించాలి, బుద్ధి చెప్పాలి, ఖండించాలి. ఇలా కాకుండా నువ్వు గనక వారితో కాంప్రమైజ్ అయిపోయావు, లోకంతో కాంప్రమైజ్ అయిపోయావు, లోకాన్ని జీవితంలో నీ కలిగి నువ్వు సంఘస్థులను కూడా పట్టించుకోకుండా వారు ఎలా పడితే నాకెందుకు అన్నట్టుగా నువ్వు ఉంటే మాత్రం దేవుడికి లెక్క చెప్పాలి. నా ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ప్రియ తల్లిదండ్రులరా, మీ ఇష్టం వచ్చినట్టుగా మీరు డబ్బు సంపాదిస్తూ ఎటో పనుల్లో పడిపోయి పిల్లలను పక్కన పెట్టేస్తే ఖచ్చితంగా దేవుడు లెక్క చెప్పాలి. పిల్లలను కంటే సరిపోదు, పిల్లలను అలా గాలి కుదిలిపెడితే సరిపోదు. చూడండి ఇక్కడ ఏం జరుగుతూ ఉందో ప్రియులరా. యెరోబాముకు దేవుడు ఇచ్చినటువంటి స్థితిని కాపాడుకోవట్లేదు. దేవుడు ఇచ్చిన స్థితిని కాపాడుకోకపోగా దేవుని బిడ్డలందరూ ఆయనకు దూరం చేయడానికి కారకుడయ్యాడు. నా ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, నేడు నువ్వు నేను కూడా మనం గ్రహించవలసినటువంటి సత్యం ఏమిటంటే, ఆ సమరయ్య స్త్రీ ద్వారా మనం నేర్చుకోవాల్సినటువంటి విషయం ఏమిటంటే, 4వ అధ్యాయం యోహాను సువార్త ప్రియులరా 23వ వచనం మందు చాలా స్పష్టంగా ఒక మాట మనకు కనబడుతుంది. అయితే యథార్థముగా ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించు కాలము వచ్చుచున్నది, అది ఇప్పుడును వచ్చేయున్నది. తను ఆరాధించు వారు అట్టి వారే కావాలనని తండ్రి కోరుచున్నాడు. దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించవలనను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రియ సహోదరుడు సహోదరి, ఆత్మతో సత్యముతో మనం ప్రభువును ఆరాధించేవారిగా, ఈ లోక సంబంధంగా కాదు. పెద్ద కారు వేసుకొచ్చాడు, కోటేసుకున్నాడు, ముందు బిషప్ ఉంది, పోప్ ఉంది, లేకపోతే రెవరెండ్ ఉంది, డాక్టర్ ఉంది, కాబట్టి వాళ్ళు చెప్పేది సత్యమని గుడ్డిగా నమ్మటం కాదమ్మా. నా ప్రియ చెల్లి, తమ్ముడు, ప్రియ దేవుని బిడ్డలారా, గుడ్డిగా నమ్మొద్దు. చదువుకున్నావు, దేవుడు నీ కాస్త కూస్త జ్ఞానం ఇచ్చాడు, నీ చేతిలో పరిశుద్ధ గ్రంథం ఉంది బైబిల్. ఇజ్ ఇట్ ట్రూ?
What they are preaching to me today? You need to go personally. You need to go to your prayer room and study by yourself and examine in your life. And also always try to phone and find by yourself what is truth. Asal satyam enti, yadardhata enti, nijam enti, Bible lo neeku nuvuga telusukodaniki prayatninchu. Ni chakkaga prarthana gadiloki vellu. Ee roju pastor garu cheppina vakyam enta varaku nijam, lekapothe ee roju car lo vachi meeting lo cheppina ee vakyam enta varaku nijam? పేరుని చూడొద్దు, మనిషిని చూడొద్దు. ఎక్కడికి వెళ్తున్నావు అంట అమ్మ ప్రార్థనకి, ఎందుకు వెళ్తున్నావు అంటే ఈరోజు మందిరంలో ఆరాధన ఉంది అమ్మ, ఇక్కడ ఉందికంటే అక్కడికి పలానాయన వస్తున్నాడు అండి, పలానాయన వస్తున్నాడు. ఇక్కడున్న పాస్టర్ గారి సంఘంలో స్థానికంగా చెప్పేది అదే వాక్యం. కానీ నువ్వు వెళ్తుంది ఎవరి కోసమో తెలుసా, ఏసై కోసం కాదు, వాక్యం కాదు, ఎవరో వస్తున్నారంట, ఎవరో పేర్లు. అమ్మ అది నిజంగా బుద్ధిహీనత అమ్మ, మూర్ఖత్వం, అది అసలు భక్తే కాదమ్మా, అది వేషధారణ అవుతుంది, పరుగులెత్తడం కాదు. నీకు దేవుడు నీకు చక్కని కాపరనిచ్చాడు, నీకోసం కనిపెట్టుకొని ప్రతి నిమిషం నీకోసం కన్నీరు కాచి పస్తులుండి ఉపవాసం ఉండి నీకోసం ప్రార్థించి నీకు రోజు కావలసిన సమృద్ధిగా ఆహారాన్ని అందించే నీ స్థానిక సంఘ కాపరికి నువ్వు లోబడి ఉండాలి. ఆయన నీ నాయకుడు, ఆయన నీకు రాజు, ఆయనకి నీకు ప్రభువని యేసుక్రీస్తు రాజులకు రాజు ఆయన. అయితే ఈ నీ కాపరి ఆత్మతో సత్యముతో నిన్ను ఆరాధించే విధంగా తన వాక్యాన్ని బోధిస్తూ నిన్ను ఆయన నడిపిస్తున్నప్పుడు ఆయన అధికారానికి లోబడి నువ్వు వాక్యానుసారంగా జీవించాలి తప్ప పరుగులు ఎత్తకూడదు అక్కడికి ఇక్కడికి. ఇక్కడ తప్పును దిద్దారని, ఇక్కడ పాపాన్ని ఖండించారని ఇదేనా సంఘం, ఇది కాపోతే ఇంకోటి అని పరిగెత్తితే అక్కడ కూడా నిజంగా సరైన సేవకుడైతే ఖచ్చితంగా ఖండిస్తాడు ఆయన. పాపాన్ని విడిచిపెట్టు. దేవుడికి పాపం అంటే ఇష్టమే, కానీ పాపం అంటే మాత్రం ఆయనకి ఇష్టం లేదు. పాపిని ప్రేమిస్తాడు ఆయన, ఎంత ఘోర పాపినైనా ప్రేమిస్తాడు. ఈరోజు నా ప్రియ సహోదరి సహోదరుడా, ఆరాధన అంటే గట్టిగా చప్పట్లు కొట్టి భాషలు మాట్లాడి లేదా డ్రమ్ము గట్టిగా కొట్టి ఆకాశపు వదిలిపెట్టేయడం కదా ఆరాధన అంటే. నువ్వు పాడే పాటలో ఉన్న అర్థాన్ని గ్రహించడం, అన్య భాషలు మాట్లాడు మంచిది, వాద్యాలు వాయించు మంచిది, చప్పట్లు కొట్టు మంచిది, కానీ వాటన్నింటికంటే ముఖ్యంగా ఆరాధనలు ఏముండాలో తెలుసా? నువ్వు స్తుతించేటప్పుడు, ఆ స్తుతులు చెప్పేటప్పుడు నువ్వు ఏవైతే తప్పులు చేసావో, నువ్వు తెలిసి తెలియక ఏవైతే నీ ద్వారా జరిగినవో వాటన్నింటిని ఒప్పుకోవాలి, విడిచిపెట్టాలి, పశ్చాత్తాపం చెందాలి. అప్పుడేమవుతుందంటే నీలో దేవుని ఆత్మ నీ తరపున దేవునితో మాట్లాడడం మొదలుపెట్టింది. ఆటోమేటిక్గా దేవుని వాక్యం, జీవాహారమై ఉన్న ఆ వాక్యం, సత్యమై ఉన్న ఆ వాక్యం నేను సరిచేయటం మొదలుపెట్టింది. ఆమేన్. అయితే నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు ఈ వాక్యం విన్న నీవు, నేను, మన ముందు చాలా చక్కని ఉదాహరణగా ఒక మంచి ఇద్దరు వ్యక్తుల నుంచి ఏడు, ఒకరు సమరీ స్త్రీ, రెండు యరోబాము. సమరీ స్త్రీ తన పాపపు జీవితాన్ని ఆ కొండను అక్కడ విడిచిపెట్టేసింది. ఎప్పుడైతే ఆమె చేసింది, ఆమె చేస్తుంది క్లియర్గా ఆమెతో చెప్పాడు, అమ్మా నిజమే నువ్వు చెప్పింది, నీకు భర్త లేడు కానీ ఐదుగురు ఉన్నారు నీతో, ఇప్పుడు నీకు జీవితంలో ఐదుగురు నువ్వు కలిగి ఉన్నావు. వెంటనే ఆమె పరిగెత్తుకు ఊళ్ళోకి వెళ్ళాను, నేను చేసినవన్నీ నాతో చెప్పినవన్నీ చూడడానికి రండి అని చెప్పి. అయితే ఎంత చక్కని గొప్ప మాట ఏంటో తెలుసమ్మా, ఇది మన 4వ అధ్యాయం యోహాను సువార్తలో 41వ వచనం ముందు వాళ్ళు అంటున్నారు కదా చూడండి, 41, 42 వచనంలో చాలా గొప్ప మాట అంటున్నారు వాళ్ళు. ఏంటంటే 39వ ఏం సాక్ష్యం చెబుతుంది, నేను చేసినవన్నీ నాతో చెప్పినని సాక్ష్యం ఇచ్చిన స్త్రీ యొక్క మాటను బట్టి ఆ ఊరిలోని సమరయలలో అనేకులు ఆయన యందు విశ్వాసం ఉంచిరి. ఆ సమరయులు ఆయన యద్దకు వచ్చి తమ యద్దు ఉండమని ఆయనను వేడుకొనిరు గనుక ఆయన అక్కడ 2 దినములు ఉండెను. ఆయన మాటలు వినినందున ఇంకను అనేకులు నమ్మి ఆ స్త్రీని చూచి ఇక మీదట నువ్వు చెప్పిన మాటను బట్టి కాక, ఏంటంటండి, నువ్వు చెప్పిన మాటను బట్టి కాక మా మట్టుకు మేము విని ఈయన నిజముగా లోక రక్షకుడని తెలుసుకొని నమ్ముచ్చు నామని రే. ఆమెన్. దేవునికి స్తోత్ర, హల్లెలూయా. నా ప్రియ తల్లిదండ్రులారా, మీ పిల్లలకి లోకరక్షకుడు నిజ దేవుడు యేసుక్రీస్తు ప్రభు అని, మన పూజకు, మన ఆరాధనకు అర్హుడు, యోగ్యుడు యేసుక్రీస్తు అని చెప్పి నువ్వు చిన్ననాటి నుండి నీ పిల్లలకు నేర్పించాలి. ముఖ్యంగా నువ్వు నేర్చుకోవాలి. ఈరోజు సమరీ స్త్రీ చూడండి గొప్ప సాక్ష్యం, నేను చేసినవన్నీ నాతో చెప్పినవన్నీ చూడడానికి నన్ను చాలామంది అనుకున్నారు వచ్చారు. అయితే వాళ్ళు అంటున్నారు ఇప్పుడు, అమ్మ నువ్వు చెప్పింది కాదు, మా మట్టుకు మేము చూసి నమ్ముతున్నాం, ఈయన నిజంగానే లోకరక్షకుడు. ఆమెన్. నా యేసు క్రీస్తు ప్రభు నిజమైన లోకరక్షకుడు, లోకమంతటికి పాప క్షమాపణ, రోగములకు స్వస్థత, ఆత్మకు నిత్యజీవం యేసయ్య నామంలోనే. నా ప్రియ సహోదరి సహోదరుడా, నిన్ను నీవు హృదయపూర్వకంగా ప్రభువుకు సజీవయాగంగా అర్పించుకో, అదే అసలైన ఆరాధన. దేవుడి పరిశుద్ధమైన వాక్యమును మనందరూ వినికిట్లు దీవించి ఆశీర్వదించు
దయింపచేయునుగాక. ఆమేన్. దయచేసి తలలు ఉంచండి, ప్రార్థన చేసుకుందాం. మహాగణుడును మహోన్నతుడును మా ప్రియ పరలోక మందున పరిశుద్ధుడైన తండ్రి, ఇదిన మందు ప్రకటింపబడిన వాక్యం నాయన నా హృదయం మందు, నాయన విత్తబడిన ప్రతి ఒక్కరి హృదయం మందు ముప్పదంతులుగా, అరవదంతులుగా, నూరంతులుగా నీరు కట్టి ఫలింపునిచ్చి వాక్యానుసారమైన జీవితాన్ని, నీ మాటలకు నీ కట్టడలకు లోబడి నీ జీవి అయా నీవు చూపించిన మాదిరి చూపిన మా జీవితాల్లో మేము కలిగిన వారమై, నిన్ను రాజుగా కలిగిన వారమై, ఈ లోక సంబంధమైన మూఢనమ్మకాలకు, లోక ఆలోచనలు చొప్పున, లోక మర్యాద చొప్పున ప్రవర్తించకుండా నీ కొరకు యథార్థవంతులముగా నాయన రోషం కలిగిన భక్తి చేసేటువంటి వారికి బుద్ధి జ్ఞానము నుంచి నడిపించమని, వాక్యమైన ప్రతి బిడ్డను దీవించి మీ మహిమ పొంది మీరు అక్కడ కొరకు సిద్ధపరచమని మా రక్షకుడు యేసు నామమందు ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించునుగాక. మే గాడ్ బ్లెస్ యూ ఆల్ మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వండర్ఫుల్ ప్రేయర్స్. వీఆర్ ఆల్ ప్రేయింగ్ ఫర్ యూ. మే గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ.